ఇప్పటివరకు కాకీ చొక్కా వేసుకొని కండక్టర్ గా కనిపించారు, ఇకపై సినిమాలో కాకీ చొక్కా వేసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని విన్నాం. ఎలా ఉండబోతుంది మీ పర్ఫార్మెన్స్? రౌద్రంగానే ఉంటుందండి క్యారెక్టర్ అయితే మాత్రం. అంటే ఇప్పుడు ఎంత నెమ్మదిగా ఉన్నది కానీ అక్కడ అలా ఉండదు. కార్మికులను కొట్టడం అది కాకుండా వాళ్ళ బాధలను తెలుసుకొని మళ్ళీ అదే ఉద్యమంలో జాయిన్ అవ్వడం, ఈ కాన్సెప్ట్ నాకు నచ్చి సినిమా ఒప్పుకోవడం జరిగింది. అది మన గాజువాక కోసం, మన స్టీల్ ప్లాంట్ కోసం అని చేయడం జరిగింది. మీరు ఒక్కలే యాక్ట్ చేస్తున్నారా, ఇంకా ఎవరైనా ప్రముఖ నటులు మీతో పాటు యాక్ట్ చేస్తున్నారా? నేను సత్యారెడ్డి సార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయనే హీరో అండి సత్యారెడ్డి సార్. అంతే, ప్రస్తుతానికి మా పార్ట్ మాత్రం అయ్యింది. అలాగే గద్దర్ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు, అలాగే ఒక సీరియల్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారని తెలుసు, కానీ ఆవిడ పేరు నాకు తెలియదు. ఎప్పటివరకు మీరు ధర్మశ్రీ గారు, కర్ణం ధర్మశ్రీ గారు కూడా ఇందులోనే ఒక పాత్ర చేశారు. మీ సినిమాలో కూడా మొత్తం అందరిని గాజువాక వాళ్ళని ఎంచుకున్నారా? అవునండి, ఇది గాజువాక. ధర్మశ్రీ గారు, ఇంకో విషయం, మీరు ఇప్పటివరకు సినిమా పాటలకి డ్యాన్స్ చేస్తుంటారు, రకరకాల పాటలకి డ్యాన్స్ చేస్తుంటారు, ఇప్పుడు కార్మిక పోరాటానికి సంబంధించినటువంటి పాటలో డ్యాన్స్ చేసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉక్కునగరంలో ఉన్నటువంటి కార్మిక కుటుంబాలని మెప్పించే ప్రయత్నం చేశారు, ఆ ఫీల్ ఎలా ఉంది? ఆ ఫీల్, ఆ పాట వింటుంటేనే నాకు అదొకలా అనిపించింది అండి. రాసిన వాళ్ళకి దండం పెట్టచ్చు. నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కూడా నాకు తెలియకుండానే ఆ ఫీలింగ్ వచ్చింది, అలా చేయాలి ఇలా చేయాలని. అలాంటిది ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ ఉక్కు నగరం, ఈ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసి ఈ స్టీల్ ప్లాంట్లో నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఇంకెంత రగిలిపోయి ఉంటారండి, ప్రైవేటీకరణ చేస్తాము అని. ఈ నినాదం ప్లస్ పాయింట్ అవుతుంది, వాళ్ళు కొంచెం బూస్టప్ ఇస్తుంది అని అయితే నేను అనుకోగలను. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వరకు మాస్టర్ గారు మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చారు, సినిమాల్లో ఎలా ఉంది ఆయన? అంతేనండి, ఆయనే ఒప్పుకుంటారు, ఏ సినిమా వచ్చినా ఆయనే తీసుకొని వెళ్తారు, ఆయనే తీసుకొని వస్తారు మాస్టర్ గారే. ఆయన ప్రమేయం లేదని ప్రస్తుతానికి అయితే నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు, ఏ మూవీ కూడా చేయలేదు, ఆయన ఒప్పుకోవడం బట్టే చేశామని నేను. అంటే కండక్టర్ ఝాన్సీ ఇప్పుడు ఖ్యాతి ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది, ఇప్పటికే తెలుగు ప్రజలు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా తెలిసిపోయారు మీరు అందరికీ. కానీ పుట్టిన నేల కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఉక్కు ప్రైవేటీకరణ చేయకూడదు, ఉక్కు పరిశ్రమను అలాగే కొనసాగించాలని చెప్పి పోరాటం చేయడం, అంటే కన్నతల్లి ప్రేమను మరోసారి గుర్తు చేస్తుందా? చేస్తుందండి కన్ఫర్మ్గా, ఎందుకంటే గాజువాకలోనే మేము ఉండి స్టీల్ ప్లాంట్ కోసం అంత తెలియదు మాకు. ఎప్పుడు ఈ మూవీ చేశాను, ఈ పాట విన్నాను, 32 మంది ప్రాణాలు వదిలిన గడ్డ 5000 కోట్లతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 3 లక్షల కోట్లతో ఉన్న ఈ ఉక్కు నగరాన్ని, స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేసి చేస్తాము అంటే ఎవరు ఒప్పుకోరండి. ఎందుకంటే అది చాలా దారుణం కూడా, కొన్ని లక్షల మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే ఒక సెలబ్రిటీగా కాకుండా ఒక గాజువాకలో ఉన్న ఒక వ్యక్తిగా, ఒక బాధ్యతగా వచ్చి నేను ఈ పర్ఫార్మెన్స్ చేశాను. ఇప్పటికే ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి 3 డేట్స్ని క్యాన్సిల్ చేసుకుని వచ్చారని మాట్లాడారు. 1వ తారీఖు, 4వ తారీఖు, ఇప్పుడు ఈరోజు 24, ఈరోజు కన్ఫర్మ్ అయింది సార్ మేము రావడం. మీరు చేసిన పెర్ఫార్మెన్స్ చూశాను, చాలా బాగుంది. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? 2 డేస్ ప్రాక్టీస్ చేశామండి. ఫస్ట్ అయితే 2 డేస్ ప్రాక్టీస్ చేసాం, ఇంకా అదే ఇవాళ మళ్ళీ ప్రాక్టీస్ చేసాం, అంతే. మొత్తం 3 డేస్ చేశామండి. సూపర్ క్వీన్ అయిపోయిందా, ఇంకా కాన్సర్ట్ అవుతుందండి? ఇంకా 2 షెడ్యూల్స్ ఉన్నాయి, అదే 2 షెడ్యూల్స్ ఉన్నాయి ఇంకా. ప్రస్తుతానికి ఇప్పుడు సెమీఫైనల్స్ అవుతుంది. సూపర్ క్వీన్ యథావిధిగా కొనసాగబోతుందా, ఏమైనా ట్విస్ట్లు ఉండబోతుందా? ట్విస్ట్లు ఉంటాయండి, ఉంటాయి ట్విస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 1, 2, 3rd పొజిషన్లో ఉన్నాను. ఇప్పుడు సూపర్ క్వీన్ 2లో 3rd పొజిషన్లో ఉన్నాను. ఆ ట్విస్ట్లు ఉంటాయి అన్నారు, సరే ట్విస్ట్లు యాదృచ్ఛికంగా జరుగుతాయా, మీకు ముడిపడి ఉంటాయా ట్విస్ట్లు? ముడిపడేమీ లేవండి, అక్కడ ఆన్ స్పాట్ ఏదైనా జరిగేది. స్క్రిప్ట్లు ఏమి ఇవ్వరు, స్క్రిప్ట్ ఇస్తే అది రియాలిటీ ఉండదు కదా, అందుకని చెప్పి. మీరు సూపర్ క్వీన్ అవుతారనే నమ్మకం మీకుందా? ట్రై చేస్తాను మ్యాక్సిమం, గాడ్స్ గ్రేట్ అంతే. చాలా నెమ్మదిగా చెప్తున్నా. ట్రై చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు, నేను బాగా జూనియర్, అంటే 9 మెంబర్లో నేను 10th, అంత జూనియర్ని నేను. ఎందుకంటే టీవీ ఛానల్స్లోని డ్యాన్స్ కాంపిటీషన్స్ వేరు, సూపర్ క్వీన్ 2లో ఏంటంటే అన్నీ ఒక మహిళగా ఏమేమి చేయాలో అవన్నీ అందులో ఉన్నాయి, అన్నీ చేయాలి, అన్నీ దాటుకొని వెళ్ళాలి, కష్టం కానీ నష్టం కానీ
నేను రాబోయే ఒక ఎపిసోడ్ ఉంది, అందులో నాకు ఒక టాస్క్ ఇచ్చారు, చికెన్ కొట్టడం. చికెన్ పట్టుకొని వండడమే చాలా కష్టం. నేను అలాంటి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కొట్టి చికెన్ అమ్మాను. ఎక్కడ మీరు షోలోనా? లేదు, బయట బయటనే అమ్మాను. ప్రాక్టీస్ చేయడం కోసం? చేశాను. ఇక కట్ ఆల్రెడీ కట్ అయ్యాయి కూడా నాకు చేతులు. ఇక్కడ ఒకటి కట్ అయింది, ఇక్కడ కట్ అయ్యి చేశాను. బయట ఉండే చికెన్ సెంటర్ మీకు తెలిసిన వాళ్ళు? నా తెలిసిన వాళ్ళు చికెన్ సెంటర్ కాదు, హైదరాబాద్లో అది. హైదరాబాద్లో చికెన్ సెంటర్కి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర పని చేసి నా పని నచ్చి 1000 రూపాయలు కూడా ఇచ్చారు వాళ్ళు నాకు తిరిగి. చేశాను. అలాంటి ట్విస్ట్లు అయితే చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఇచ్చారు, వన్ డే జాబ్ అని. అలాంటి ట్విస్ట్లు ఉన్నాయి. మేము చేయలేనివి మా చేతి చేయించినవి కూడా చాలా ఉన్నాయి. ఎస్, చివరిగా ఝాన్సీ గారు ఒక్క విషయం, ఉక్కు పరిశ్రమ కోసం మీలాంటి కళాకారులు చాలామంది ఉన్నారు, వారందరికీ మీరు ఏం చెప్తారు? మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే కళాకారులతో సెల్ఫీ వీడియో కానీ ఇలాంటివి చేయించడం, మీకు చాలామంది పరిచయం ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో, డీలో కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న సూపర్ క్వీన్లో కావచ్చు, లేకపోతే షోస్లో చేసి బాగా ఫేమస్ అయిన వారు కావచ్చు, టిక్ టాక్ స్టార్స్ కావచ్చు, రకరకాల విభిన్నమైన రంగాల్లో ఉండేటువంటి ప్రముఖులంతా మీకు తెలుసు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వారిని ఏమైనా వారి తాలూకా వీడియోస్ కానీ మద్దతు కానీ ఏమైనా కోరే అవకాశం ఉంటుందా? ఎవరి మద్దతు అయితే ప్రస్తుతానికి కోరలేదండి. మన విశాఖపట్నం, మన గాజువాక, మన స్టీల్ ప్లాంట్ అనే స్వార్థం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మేమే పోరాటం అని చెప్పలేను. మ్యాక్సిమం మాకు వీలైనంత వరకు మేము రావడానికి పాల్గొనడానికి అయితే మాత్రం ప్రయత్నిస్తాం సార్, అంతే. అంతేగాని ఎవరిని రిక్వెస్ట్ చేయడం లేదు. వాళ్ళకి కలగాలి. ఇప్పుడు నాకు ఎలా కలిగింది, వాళ్ళకి కలిగి వస్తే మాత్రం హ్యాపీయే, అంతే. ఇది ఝాన్సీ చెప్తున్నారు. ఖచ్చితంగా స్థానికంగా ఉండేటువంటి స్టీల్ ప్లాంట్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కనుక ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం. ఎవరు మద్దతు కూడగట్టే పనులు లేము, కానీ ఖచ్చితంగా మా మద్దతు అయితే ఎప్పుడు ఉంటుందని చెప్పే పరిస్థితి ఉంది. పీడి జర్నలిస్ట్ సుధాకర్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి. కండక్టర్ ఝాన్సీ విజయం వెనకాతల రమేష్ మాస్టర్ కృషి ఎంతో ఉంది. ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక సంఘాల నేతలు ఏదైతే సాంస్కృతిక మేళా నిర్వహిస్తున్నారో ఆ మేళాలో పెర్ఫార్మెన్స్ చేయడానికి రమేష్ మాస్టర్ రూప్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం రమేష్ మాస్టర్ ఉన్నారు, మాట్లాడదాం. మాస్టర్, అసలు విశాఖ ఉక్కు అనేది మన ప్రాంతానికి చాలా సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అంశం, మీరు ఎలా చూస్తారు? మాకు కూడా సెంటిమెంటేనండి. మీకు సెంటిమెంట్ అయితే మాకు సెంటిమెంటేనండి. ఎంతోమంది దీని గురించి అది ఈ జరుగుతున్న పరిణామం ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మమ్మల్ని కూడా పెద్దలు వచ్చి అడగడం జరిగింది, మీ డ్యాన్స్ ద్వారా జనాల్లో కొంచెం ఉత్తేజపరిచేలాగా కొంచెం చెయ్యండి అని. ఖచ్చితంగా చేస్తాం సార్ అని చెప్పి అన్నాను. అందులోని మా కుటుంబంలో మా అక్క వాళ్ళ హస్బెండ్ మల్లికార్జునరావు అని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్, అలాగే గతంలో మా నాన్నగారు బీహెచ్పీలో జాబ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. కార్మికుడి కుమారుడిగా ఆ కార్మికుల కష్టాలు మీకు కూడా తెలుసు. అంతే కదండి, అంతే చూస్తున్నాం. అదే అందులో చూడడం ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి అతి దగ్గర స్టీల్ ప్లాంట్కి నియర్ బై 5 కిలోమీటర్స్ దగ్గరలో వడ్లపూడి మా ఇల్లు దగ్గరగా చూస్తున్నాం. రోజు స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర చాలామంది ఎన్నో విధాలుగా పాపం నిరాహార దీక్షలు చేస్తూ ఎంతోమంది అక్కడ కూర్చొని చూస్తున్నటువంటి దాని గురించి, అలాగే వాళ్ళు చేస్తున్న నినాదం, ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నటువంటి ఈ త్యాగాన్ని వృధా కానివ్వు అని అది అంత కంటతడి పట్టించిందండి. ఏదైనా అవనివ్వండి, ఏదవని మంచి అవనండి, ఒక ప్రాణాలు కోల్పోయి దీని గురించి ప్రాణాలు కోల్పోయే అంత మంది ఉన్నారని అంటే మనం కూడా ఇంత సాయం చేయకపోతే అది మానవత్వం కాదు. ఎందుకంటే పక్కనే ఉండి మన విశాఖపట్నం అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ స్టీల్ ప్లాంటే. అలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తారంటే చాలామంది తీసుకోలేకపోతున్నాం, అందులో నేను ఒకరిని. కొంచెం మేము కూడా ప్రజల్లో ఉత్తేజపరచడానికి మా సాంగ్ ద్వారా మేము చేయడానికి వచ్చాం. ఇప్పటికే బుల్లి తెరపై అద్భుతాలు సృష్టించినటువంటి కండక్టర్ ఝాన్సీ వెండి తెరపై కూడా కనిపించబోతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి విప్లవాత్మక సినిమాకు ఆమె ప్రాతినిధ్యం వహించబోతున్నారు, దాని వెనక మీ పాత్ర కూడా ఉందంటున్నారు, ఏంటి ఆ సినిమా కథాకమం? డైరెక్టర్ సత్యారెడ్డి గారు, ప్రొడ్యూసర్ సత్యారెడ్డి గారు, ఆయన ఒక ఇలాగే ఈ సినిమాలో చాలామంది ప్రముఖులు పెద్దలు రాజకీయవేత్తలు కూడా ఇందులో చేశారు, అలాగే సార్ గద్దర్ సార్ గారు కూడా ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. అలాంటి విప్లవ నాయకులు మధ్య ఝాన్సీ గారు ఒక పవర్ఫుల్ రోల్ ఐపీఎస్ క్యారెక్టర్ కింద ఉంటూ ఒక ఉద్యమకారుణ్ణి ఎందుకు మీరు ఈ ఉద్యమం చేస్తున్నారు అని చెప్పి అరెస్ట్ చేసి
తీసుకొని వెళ్తే తన వెనకాతలు ఎన్నో వందల వేల మంది ఆ ఉద్యమం చేసిన ఒక వ్యక్తి వెనకాతలు ఎన్నో వందల మంది వేల మంది రావడం జరిగింది. అతను చేస్తున్నది రైట్ పని అని చెప్పి ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి అతనితో పాటు మళ్ళీ నేను కూడా మీ వెనకాతలు ఉంటానని చెప్పి ఉద్యమంలో పాల్గొన్నటువంటి క్యారెక్టర్ తంది ఆ సినిమాలో. నిజంగా చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ సత్యారెడ్డి గారు ఆ సినిమా. అంటే ఇది ఒక సినిమాలాగా కాకుండా ఇది మన విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక జరిగినటువంటి నిజమైన కథలో భాగంగానే ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది సత్యారెడ్డి గారు. హ్యాట్సాఫ్. అందులో పవర్ఫుల్ డైలాగులు కానీ ఇప్పుడు నేను చేసినటువంటి సాంగ్ కూడా ఆ సినిమాలోని సాంగ్ ఎవడరా అమ్మేది ఎవడరా కొనేది అనే సాంగ్ చాలా అద్భుతంగా లిరిక్స్ రాశారు, చాలా బాగుంది. దానికే కొరియోగ్రఫీ చేసి నేను ఈరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే మీరు తయారు చేసినటువంటి ఝాన్సీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ వడివడిగా ఎదుగుతూ సూపర్ క్వీన్ స్థాయికి వెళ్ళారు, ఇప్పుడేమో వెండి తెరపై కనిపించబోతున్నారు, దాని వెనక మీ పాత్ర కూడా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? నా పాత్ర ఉందండి. పల్సర్ బైక్ వరకే నేను చేసినటువంటి సాంగ్ అంత హిట్ అవ్వడం, తర్వాత ఆటోమేటిక్గా తనకి అవకాశాలు అదృష్టం ద్వారా నెక్స్ట్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా లేటెస్ట్గా రవితేజ గారి నోటి కూడా మా గాజువాక కండక్టర్ సాంగ్ అనే మాట రావడం ఇంకా పాపులర్ అవ్వడం జరిగింది. తనకి ఎంత పాపులర్ అయినా సరే మనకి టైం కూడా కలిసి రావాలి, అదృష్టం కూడా కలిసి రావాలి. భగవంతుడి దయవల్ల ఆవిడకి ఇప్పటికి వచ్చి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, అందుకోసమనే తనకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. దాన్ని సకలమైన టైంలో వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నామండి. సార్, అంటే డ్యాన్స్ స్టార్టింగ్ పెర్ఫార్మెన్స్ నుంచి మీరు చూస్తున్నారు, ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు రకరకాల దశల్లో చేయడం చూశారు, ఇప్పుడు విప్లవ సాంగ్కి సంబంధించి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మీరే నేర్పించారు, మీరు నేర్పించినప్పటికీ పెర్ఫామ్ చేసినప్పటికీ ఏమైనా తేడా కనిపించిందా? ఏం లేదండి, అదే పర్ఫార్మెన్స్. కాకపోతే ఇది కొంచెం పవర్ఫుల్ అండి. ఇది మన కోసం చేసాం, ఇది మన మా బాధ్యతగా చేసాం. ఇంతకు ముందు అంటే జనాలను ఎంటర్టైన్ చేయడం గురించి చేసాం, ఇది కాదు. ఇప్పుడు మాత్రం మాతో పాటు మీరు సయ్యానాలు అనేటట్టుగా చేసాము, అదే ఈ కాన్సెప్ట్, ఈ సాంగ్ తాలూకా ముఖ్య ఉద్దేశము. మాస్టర్, మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, మీరు దొరకటం లేదు, హైదరాబాదు అక్కడికి ఇక్కడికి బాగా తిరుగుతున్నారు, బిజీగా ఉంటున్నారు. ఝాన్సీని చాలా చిన్న స్థాయి నుంచి మీరు చూస్తూ వచ్చారు కదా, ఇప్పుడు ఆమెమో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది, మిమ్మల్ని పట్టించుకుంటుందా, అప్పుడున్న గౌరవం ఇప్పుడుందా? అలా అయితే ఈరోజు మా బాధ్యతగా వచ్చి ఇక్కడ మేము, అంటే ఇలాంటి విషయాలు చెప్పకూడదు, ఇది మా బాధ్యతగా చేసాం. ఇంత ఇప్పుడు ఈవిడ డేట్ ఇస్తే, ఈ కాల్ షీట్ ఇస్తే ఆవిడకి మన ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నేను రోజుకి 2 కోట్లు తీసుకున్నాను, ఈరోజు అయినా సరే మీ గురించి పోరాడుతున్నానని చెప్పాను అన్నారు కదా. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే, ఇక్కడ మన గాజువాక కండక్టర్ గారు ఝాన్సీ గారు, అక్కడ కాల్ షీట్ వదులుకొని ఈరోజు ఝాన్సీ గారు స్టీల్ ప్లాంట్ గురించి, మన స్టీల్ ప్లాంట్ గురించి వచ్చి డ్యాన్స్ చేయడం అనేది మామూలు విషయం కదా. ఆయన ఆవిడ మంచి మనసు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఈయన చూసి నేర్చుకోవచ్చు. ఆ విషయాలన్నీ ఓకే, సమాజం కోసం సామాజిక పరమైన అంశాల కోసం ఆవిడ గౌరవిస్తారన్నది ఓకే, మిమ్మల్ని గౌరవిస్తున్నారా లేదా గురువుగా? ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే చూడండి ఎంత వినయంగా నించుందో, ఇంకన్నా గౌరవం ఇవ్వాలి చెప్పండి.